లక్ష్మి గారు, ఇప్పుడు తిరుపతి లడ్డు కల్తీ విషయం ఎప్పుడైతే బయటకు వచ్చిందో, నెమ్మది నెమ్మదిగా ఏదో తీగలాగితే డొంక కదిలినట్టుగా సింహాచలంలో ప్రసాదం కల్తీ అయిందని, అన్నవరం ప్రసాదం కూడా అదే నెయ్యి వాడుతున్నారని ఇలాంటి రకరకాలు చెప్తుంటే, హిందూ మతం వాళ్ళు అయి ఉండొచ్చు, హిందూ మతం కాని వాళ్ళు కూడా శివుడు ఆజ్ఞ లేనిదే చేయమైనా కొట్టదు, మీ దేవుడికి తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా, అసలు నిజంగా దేవుడు ఉన్నాడా అంటే మాత్రం నిజంగా మనసు బాధ అనిపిస్తుందండి. అంటే పిల్లలకు కూడా మనం ఏం సమాధానం చెప్తాం, ఇవన్నీ దేవుడు ఆధ్వర్యంలో జరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి కదా, దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటండి? తిరుపతి ఘటన చాలా బాధాకరమైనటువంటి విషయమే. ఇది మనం రాజకీయ కోణం కాదు, ఇది వాస్తవంగా చూస్తే ఆధారాలన్నీ చూపిస్తున్నారు, అది దానికి చాలా చాలా బాధపడాలంటున్న విషయమే. అయితే తీగలాగితే డొంక మొత్తం కదిలింది అన్నట్టుగానే ఒక చోట కాదు అన్ని చోట్ల ఇక్కడ అక్కడ అక్కడ అని చెప్పి చెప్తున్నారు. కొన్ని ప్రశ్నలు మనం ఎవరికి వాళ్ళని వేసుకోవాలి హిందువులుగా. అక్కడ 320 రూపాయలకో ఎంతకో ఇస్తున్నారండి నెయ్యి, మరి ఎక్కడి నుంచో తెస్తున్నారండి. మొట్టమొదటిది అక్కడ భగవంతుడికి కైంకర్యాలు చేసేటటువంటి నైవేద్యాలు ఇలా జరుగుతోంది. మరి పువ్వులకి సంబంధించి మొత్తం అక్కడే ఉద్యానవనాల్ని ఉన్నాయి కదా పెంచుతున్నారు, ఆ ఉద్యానవనాల నుంచే కూడా స్వామివారికి అంతా కూడాను పువ్వులు వస్తున్నాయి. అదేవిధంగా అక్కడ గోశాలలు విస్తృతంగా ఎందుకు ఏర్పాటు చేయకూడదు? ఒకటి, విస్తృతంగా ఎప్పుడైతే మనం ఏర్పాటు చేస్తామో అప్పుడు మన దగ్గరే సమృద్ధిగా ఉన్నప్పుడు బయటకు వెళ్ళాల్సిన పని ఉండదు. ఏమండి కొండ మీద అంత సౌకర్యం లేదండి అని అనుకోవచ్చు, ఒప్పుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో అక్కడ కావలసినటువంటి 60 కిలోలు ఆవు నెయ్యి ఇవ్వలేని గోశాలలు ఉన్నాయా? 160 కిలోలు 160 అయితే మాత్రం గోశాలలు పెంచకూడదా? ఇంకా ఎన్ని గోశాలలు ఉన్నాయండి? చాలా ఉన్నాయి. కావాలంటే ఇంకా కొంచెం గోశాలలు పెంచాలి, గోశాలను పెంచాలి అని చెప్పి మనమే కొంచెం విస్తృతంగా ప్రచారం చేయాలి, చేసి అక్కడ కావలసినటువంటిది ఇవ్వలేని స్థితిలో మనం తెలుగు వాళ్ళం ఉన్నామా? అది రెండో ప్రశ్న. అంటే మనకు మనమే ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి, అప్పుడు కల్తీ అని ఇప్పుడు ఇంట్లో చేసేటటువంటి ఆహార పదార్థం అయితే కనుక మనం శుచిగా రుచిగా చేసుకుంటాం, మరి అది మనకు తెలుసు బయట ఎక్కడి నుంచే తెచ్చేటటువంటి ఆహారంలో ఏముంటుందో ఏమో అని భయం అనేది ఉంటుంది. మొన్న కరోనాలో చూడలా అవునా? అవునండి. అలాగే ఇప్పుడు మన దగ్గర మనం ఏర్పాటు చేసుకునేటటువంటి నెయ్యి ఉంది కదా, ఆవు నెయ్యి, అలా ఎందుకు ఏర్పాటు చేసుకోకూడదు అని రెండో ప్రశ్న. అలా ఏర్పాటు చేసుకుంటే రెండో చోటుకి వెళ్ళవలసినటువంటి పని ఇంకా మనకేముండదు. దానికి కావలసినటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిలంతా కూడాను మనం ప్రభుత్వం వారిని అడిగితే వారు మనకి ఇచ్చేటటువంటి పరిస్థితిలోనే ఉన్నారు నాకు తెలిసి. అడగందే అమ్మైనా పెట్టదు అంటారు కదా. అలాగే చైతన్యవంతులైనటువంటి హిందువులు అందరూ కూడా చైతన్యవంతులు అవ్వాలి, అయ్యి మనం గట్టిగా అందరం కలిసి ఏకకంఠంతో ముక్తకంఠంతో అడగాలి. అడిగి కుదిరితే కొండపైన, లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడైతే దేవాలయాలు ఉన్నాయో ప్రతి దేవాలయానికి గోశాలు ఉండాలి. గోశాలు ఉండాలి, ఒక ఏదో గోశాలలో పెట్టి ఒక్కొక్క ఆవును పెట్టడం కాదు, కనీసం 5 ఆవులు ఉండాలి, అప్పుడు కానీ మనకి సమృద్ధిగా సరిపోదు. ఆంధ్రప్రదేశ్లో అనేక దేవాలయాలు ఉన్నాయి, అంటే తిరుపతిలోనే కాదు కదండి, అన్ని చోట్ల కల్తీలు జరుగుతున్నాయి కదండి, ప్రశ్న రావచ్చు, అన్ని చోట్లకి కావాలి కాబట్టి గోశాలు విస్తృతంగా పెంచాలి. ఇంకా రెండవది ఏంటంటే మీరు అడిగింది, మరి పిల్లలు అడుగుతున్నారు దేవుడే కనుక ఉంటే మరి ఆయనే చూసుకోవాలి కదా అంటే, మనందరికీ తెలుసు ఒకప్పుడు పివిఆర్కే ప్రసాద్ గారు అని వారు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈవోగా చేశారు. వారు మర్రి చెన్నారెడ్డి గారు సమయంలో చేయటం జరిగింది. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ 4 సంవత్సరాలు మొత్తం అంతా కూడా జరిపించిందంతా కూడా వారే, పివిఆర్కే ప్రసాద్ గారు. వారు మాకు చిన్నతనం నుంచి తెలుసు, ఎందుకంటే వారి సోదరి మా ఇంటి దగ్గరే ఉంటుంది, వారి బావగారు మా నాన్నగారికి స్నేహితులు అన్నమాట. మేము చిన్నపిల్లలం కదా, ఐఏఎస్ ఆఫీసర్లు అంటే గొప్ప కదా, అందుకని వెళ్ళి చూద్దామని మేము వెళ్ళి చూస్తూ ఉండేవాళ్ళం, మాట్లాడుతుండే. అమ్మమ్మ గారు ఉండేది, వాళ్ళ అమ్మగారు కూడా ఉండేవారు అన్నమాట. ఆవిడైతే అమ్మవారు మణిద్వీపంలో ఎలా ఉంటుందో నాకు ఇప్పటికీ ఆవిడ కళ్ళల్లో మెదులుతుంది. నువ్వు వెళ్ళి అమ్మమ్మ గారు వచ్చారు నమస్కారం చేసుకుని దండం పెట్టి రానేవాళ్ళు. ఈవిడ వచ్చినప్పుడు నన్ను వెళ్ళమంటారు ఎందుకు అని ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడానా అనిపిస్తుంది. చిన్నదనం వల్ల నేను అలా మాట్లాడాను, ఎందుకు మాట్లాడానా అనిపిస్తుంది. ఇంత బొట్టమ్మ, ఇంత బొట్టు పెట్టుకొని పచ్చటి మనిషి, అమ్మవారు ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది అంతే, అలా ఉంటారు ఆవిడ. ఇప్పుడు వారు అక్కడ చేసినప్పుడు కొన్ని సంఘటనలు జరిగినాయి. అక్కడ పైన పుష్కరిణిలో నీళ్ళన్నీ కూడా ఎండిపోయినాయి, నీళ్లు లేవు, ప్రత్యక్షంగా జరిగినటువంటిది, నీళ్లు లేవు. నీళ్లు లేకపోతే మరి స్నానం చేయాలి,
సంధ్యావందనం చేసుకోవాలంటే ఆచమాన్యాలు చేయాలి. ఇవన్నీ కూడాను చాలా కార్యక్రమాలు ఉంటాయి, ముందు స్వామివారు జరగవలసిన కైంకర్యాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదమ్మా, అన్నీ ఆగిపోతాయి మరి ఎలాగా అని చెప్పి వరుణయాగం చేయించారు. వరుణయాగం చేసి ఎండలు మండిపోతున్నాయి, అసలు ఈ వర్షాకాలంలో వర్షాలు లేకపోవటం, పైగా ఇవంతా ఎండిపోయి, పైగా ఎండిపోవటం ఏమిటి అని చాలా బాధ కలిగి వారు కూడా ఆ వరుణయాగం చేయిస్తూ 40 రోజుల పాటు కూడా అంత ఏ సాఫీసరైనా కానీ దీక్ష తీసుకొని నేల మీదే పడుకోవటం అవన్నీ కూడాను చేసేవారు. చాలా స్ట్రిక్ట్గా కూడా ఉండేవారు వారు, తన మన భేదం లేదు, ఎవరైనా ఒకటే భగవంతుడి దగ్గర అని అలా చేశారు. చేసిన తర్వాత అక్కడ వరుణయాగం పూర్తయింది, పూర్తయిన తర్వాత 90లో జరిగింది, 90-95 మధ్యలో అనుకుంటా వరుణయాగం పూర్తయింది. అప్పుడు ఆ వరుణయాగానికి వెళ్తున్నప్పుడు స్వామివారిని వాళ్ళని తీసుకెళ్తున్నప్పుడు ఎండ మండిపోతుంది, ఒక్కసారిగా కారు మబ్బులు కమ్ముకొచ్చినాయట. ఈ అర్చకులు, ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో వారందరూ గబగబా లోపలికి స్వామివారిని తీసుకొని వెళ్ళిపోయారట. కుంభవృష్టి పట్టమే కాకుండా అది నిండి పొంగి పొరలిపోతుందట. పొద్దుంటే మర్నాడు మరలా వారు వచ్చారట, వారు వచ్చి దర్శనానికి అని, మరి ఈవో గారు కదా, ఈవో గారు ఆ హోదాలో వచ్చి దర్శనం చేసుకోవడానికి వస్తే ఆ ఇంజనీర్ గారు వచ్చి ఈ చెవిలో చెప్పారట, ఏమంటే అది పొంగి పొరలు పోతున్నాయి ఏం చేయాలంటే అది డ్యాంలోకి వదిలేయండి అవన్నీ అని చెప్పారట. అంటే అక్కడ స్వామి ఉన్నట్ట లేనట్ట నిదర్శనాలు ఇవి. ఇప్పుడు ఒకప్పుడు మరి అన్యమతస్థులకి అక్కడ ప్రవేశం లేదని రాసేవారు, బోర్డు ఉండేది, మరి ఇప్పుడు ఉందో లేదో నేనైతే గమనించలేదు, నాకు తెలియదు. జరిగిన సంఘటన ఇంకొకటి ఉంది, ఏమిటంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు మనకి ప్రైమ్ మినిస్టర్గా చేస్తున్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ హోదాలో వచ్చారు వారు. అక్కడికి వస్తే అందరూ కూడా మరి ఘన స్వాగతం పలికారు. పలికిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు ఉన్నారు చూసారా, ఈ అర్చక స్వాములందరూ కూడాను అడ్డగించారు లోపలికి, ఆలయానికి లోపలికి ప్రవేశం లేదు, మీకు ప్రవేశం ఎక్కడి వరకు అంటే ధ్వజస్తంభం వరకు మాత్రమే, లోపలికి ప్రవేశం లేదంటే. అప్పుడు ఆవిడ కూడా అంతే స్ఫూర్తితో ఇక్కడి నుంచే నేను స్వామిని చూస్తాను, మీరు వద్దు అంటే నేను లోపలికి రాను, ఎందుకు నేను వెళ్ళాలి, నేను ప్రైమ్ మినిస్టర్ని కదా, నేను ఎందుకు వెళ్ళకూడదు అని అనలేదు ఆవిడ. అక్కడే ఆ ధ్వజస్తంభం దగ్గరే స్వామివారికి నమస్కారం చేసుకొని వెళ్ళిపోయారట. ఇది విషయం మా నాన్నగారు చెప్పారు నాకు. పివిఆర్క ప్రసాద్ గారి సంగతి ఏంటంటే మా ప్రత్యక్షంగా మాకు తెలుసు, వారు ఐఏఎస్గా ఉన్నప్పుడు వాళ్ళ మేనల్లుడికి కూడాను ఇట్లాగే ఐఏఎస్కి ప్రిపేర్ అవుతూ అతనికి ఏదో ఉద్యోగం, ఈయన ఒక మాట చెప్తే అతనికి ఉద్యోగం వస్తుంది, అయితే మీరు చెప్పండి మామ అంటే నేను నీ సొంత కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, నీ సొంత ప్రయత్నంతో నీకు రావాలి, అంతేగాని నేను ఎవరికి రికమెండేషన్, నీకు కాదు నా పిల్లలుగా నేను చేయను రికమెండేషన్ అని అన్నారు. తర్వాత వారు రిటైర్ అయిన తర్వాత కూడా మన చిలుకూరు బాలాజీలో సేవ చేశారు. సేవ చేస్తున్నప్పుడు ఒకసారి మా నాన్నగారు వెళ్ళారు, వెళ్ళినప్పుడు ఆ ముచ్చినామయ్య గారు బాగున్నారా అని పలకరించారు, అంతేగాని మీరు ఇటు నుంచి రండి ఇటు నుంచి తీసుకెళ్తాను అని అనలేదు. ఎవరు ఎక్కడ ఏది చేయాలో అది చేయాలి, లైన్లో అందరూ ఎలా వస్తున్నారో అలా రావాల్సిందే అంతే. అంటే ఆయన అంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు మనకి ఇక్కడ ప్రత్యక్షంగా కనబడుతుంది. అయితే ఒకప్పుడు ఏంటంటే 95 నాకు తెలిసి అప్పటి వరకు కూడా లోపలికి, ఇప్పుడు మనకి శ్రీవాణి దర్శనం చూసారా లోపలికి తీసుకెళ్తున్నారు కదా, అలా వెళ్లేదాకా కూడా ఇటు తిరిగి ఇటు వచ్చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు జనాలు ఇంకా పెరిగిపోతున్నారు, 90s లో కంటే ఇప్పుడు ఇంకా పెరిగిపోయారు కదండి, పెరిగిపోతున్నారు. అందుకని ఇది ఇటు వెళ్తే ఏమవుతుంది, 2 లైన్లు అవుతుంది, ఇటు వెళ్ళాలి ఇటు రావాలి అవుతుంది కదా. అందుకని వీళ్ళు ఒకే లైన్ కోసమని ఇట్లా బయట నుంచి ఈ వాకి బంగారు వాకి ఇవతల నుంచే పంపించేసేస్తున్నారు. అయితే నేనేమంటానంటే నా అభిప్రాయం ఏమిటంటే ఇక్కడ పెద్దలందరూ కూడా ఆలోచించాలి, భగవంతుడి దగ్గర అందరూ ఒకటే. ఎక్కడి నుంచో ఎంతోసేపు నుంచోని మొన్న మాకే జరిగిందండి, చాలాసేపు నుంచోని వెళ్ళాము 300 రూపాయలు టిక్కెట్ కొనుక్కొని వెళ్తే ఇక్కడి నుంచి దోసేస్తే కింద పడబోయినాను, ముందు ఆమె ఎవరో పట్టుకున్నది లేకపోతే పడేదాన్ని. తర్వాత మాకు ఇట్లా దర్శనం అసలు అవ్వలేదని చెప్పి మర్నాడు మేము శ్రీవాణి టికెట్ 10,500 రూపాయలు కట్టి మేము అందరం వెళ్ళాం, 6 కూడా వెళ్ళాం అనమాట. ఇప్పుడు అలా అందరికీ వెళ్ళే అవకాశం ఉంటుందా ఉండదా అనేది అందరికీ ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ వాడు చేయవలసింది, ఎక్కడైతే మనకి మెయిన్ వాకిలు చూసారా అక్కడి నుంచి ఒక కన్వేయర్ బెల్ట్ పెట్టచ్చు కదా అంటాను నేను, ఒక బెల్ట్ అది ఆగమశాస్త్ర పండితులను అడిగి ఆగమశాస్త్ర పండితుల సలహా మేరకు అక్కడి నుంచి బెల్ట్ పెట్టారనుకోండి, అక్కడ స్వామి దగ్గర మీరా కాదు నేనా కాదు ఇంకోరా కాదు, అక్కడ ఏదో ఒక కొన్ని సెకండ్లు అలా స్వామిని అలా చూసి వెళ్ళేట్లుగా ఆ కన్వీర్ బెల్ట్ పెట్టచ్చు కదా, అదొక్కటే అవకాశం అక్కడ. అప్పుడు ఏమైతుంది జనాల యొక్క ఈ వెయిటింగ్ ఎంతసేపు ఉంటుంది కదా, ఎవరికైనా ఇప్పుడు బ్రేక్ దర్శనాలు ఉన్నాయి, ఆ బ్రేక్ దర్శనం అప్పుడంతా కూడా వీళ్ళు ఇక్కడ కూర్చొని తిట్టుకుంటూ ఉంటారు, తిట్లన్నీ వాళ్ళు తగులుతాయో కదా, అంతేనా?
ఇలాంటివన్నీ ఉండవు కదమ్మా. ఇప్పుడు దానికి ఆదర్శం ఎవరంటే చిలుకూరు బాలాజీ గారు, బాలాజీ టెంపుల్లో ఉన్నటువంటి వారు. సౌందర్యరాజన్ గారు ఎలా ఉన్నారో ఇవాళ మా సోదరులు వారు నాకు రంగరాజన్ గారు కూడా అదే చెప్తారు. అలాగే ఆ రోజు ఎలా నడిపిస్తున్నారు, ఈ రోజుకి అలాగే నడిపిస్తున్నారు. మీరా నేనా ఇంకోరా కాదు, ఎవరు వచ్చినా కానీ అందరూ సమంగా రావాల్సింది. అలాగే ఇక్కడ ఇక్కడ జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ కన్వేయర్ బెల్ట్ పెట్టాలి, అది నా అభిప్రాయం. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తే బాగుంటుంది. అయితే ఇప్పుడు మీరు అడిగిన దానికి సమాధానం దొరికిందా, పిల్లలకి ఏం చెప్పాలన్నది అర్థమైందా? అర్థమైందండి. అంటే ఇప్పుడు భగవంతుడు అనేటటువంటి వాడు ఉన్నాడా లేదా, అక్కడ ఎక్కడ ఎప్పుడైతే వరుణ యాగం జరిగిందో వెను వెంటనే వచ్చిందా, వర్షం పడిందా, అక్కడ నిండిపోయిందా? అక్కడ దాని గురించి వారు పుస్తకం కూడా చాలా పుస్తకాలు రాశారు. అందులో పివిఆర్కే ప్రసాద్ గారు రాసిన పుస్తకంలో కూడా నేను కాదు కర్తని హరే కర్త అని చెప్పి రాశారన్నమాట. దాంట్లో మొత్తం అంతా కూడా పొందుపరిచారు వారు, అసలు ఏ విధంగా వచ్చారు ఇవన్నీ కూడా ఉంటాయి దాంట్లో చూస్తే మనం. అంటే మన నమ్మకంలో ఉంటుంది అని అంటే ఖచ్చితంగా నమ్మకంలోనూ ఉంటుంది. అక్కడ ఉన్నట్టు కలిపురుషుడు ఒకే పాదం మీద నడుస్తున్నాడు, ధర్మం ఒకే పాదం మీద ఉంది అని చెప్తున్నారు. కలికాలంలో ఒక ధర్మం ఒక్క కాలు మీదే ఉంది. ఒక కాలు మీద ఉన్నా కూడా చేయగలిగినటువంటి పనులు చేయొచ్చు. ఏ విధంగా అంటే మనం ఏం పట్టుకోవాలంటే ధర్మాన్ని పట్టుకొని ఖచ్చితంగా ఇవాళ కాతే రేపైనా అక్కడ ఏమి జరిగింది అనేటటువంటిది తెలిసి తీరుతుంది. మనం కాదు శిక్షించేది, ఆయనే శిక్షిస్తాడు. అది మనందరి యొక్క నమ్మిక. ఎప్పుడు ఎవరు కూడాను బాధపడవలసిన పని ఏమి లేదు. మరి అటువంటి ప్రసాదాన్ని తిన్నాం కదండి, మరి మనకి బాధగా ఉంటుంది కదండి అంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలా అంటే చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు చేసుకోవటమే. ఇప్పుడు ఒక దేవాలయం ఉందండి, ఒక దేవాలయంలో ప్రతిష్ఠ జరుగుతున్నా కానీ, ఏమి కలాపం జరుగుతున్నా కానీ విశేషంగా ఒక ధ్వజస్తంభమే చేస్తున్నారు, లేకపోతే ఒక మూల విరాట్నే ప్రతిష్ఠ చేస్తున్నారు, ఒక దేవాలయమే కడుతున్నారు, ఇలా ఏదైనా సరే ఒక ప్రత్యేకమైనటువంటిది జరుగుతుంటే అక్కడ చేసేటటువంటి యజమానులు కూర్చునే వాళ్ళ చేత పంచగవ్య ప్రాసన చేయిస్తారు. అలాగే ఎవరికి వాళ్ళు పంచగవ్య ప్రాసన చేసుకోవటమే చేసుకుంటే దానికి మించింది ఇంకేమీ లేదు. అలా చేసుకొని మనం చేసినటువంటి ఏదైనా ఉందే ఆ దోషాలన్నీ పోగొట్టు స్వామి వెంకటేశ్వర స్వామి అని నమస్కారం చేసుకోవడం. ఎందుకంటే మొన్న కూడా చెప్పాను నేను, కర్తాకారైతే ఆచరణ ఆమోదస్క చతుర్సమభాగిన అని అందులో మనకి భాగం ఉంది, లేకపోలేదు. కాబట్టి మన భాగాన్ని మనం ఏ విధంగా, మిగతా వాళ్ళ భాగాన్ని ఎవరికి వాళ్ళు చేసుకుంటారా చేసుకుంటారు, లేకపోతే చేసేవాడు ఉన్నాడు ఆయన చేస్తాడు. మన భాగాన్ని మనం ఏ విధంగా అంటే మనం ఈ విధంగా మనకి మనంగా దీన్ని ఏమంటారు ప్రక్షాళన చేసుకోవటం. ఎవరికి వాళ్ళు ఆ విధంగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇప్పుడు కేవలము ఈ గోడల్ని కడిగాము కాదు, అక్కడ ఉన్నటువంటి సంప్రదాయాలు వాటికి ఏదైతే ఉందో అదంతా కూడా మూలం నుంచి కూడాను శుభ్రం చేసి మళ్ళీ పూర్వం ఏ విధంగా అయితే ఉందో ఆ విధమైనటువంటి దాన్ని అక్కడ ఉండాలి అని భక్తులందరూ కూడా కోరుకునేటారు. ఆ భక్తుల్లో మనం కూడా వెంకటేశ్వర స్వామి భక్తుల మీద మనం కోరుకునేది కూడా